కృష్ణా నందిగామ పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి పెద్ద ఎత్తున మద్యం సీసాలు కొనుగోలు చేస్తూ మద్యం అక్రమ రవాణా చేస్తున్న గుంటూరు జిల్లా వాసులను ఏటూరు బాలకట్టు వద్ద ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 120 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని విచారించగా నందిగామకు చెందిన ప్రభుత్వ మద్యం దుకాణాలలో ఒక్కొక్కరు ఒక్కో షాప్ వద్ద 3 నుంచి 4 మద్యం సీసాలు కొనుగోలు చేస్తూ 5 ద్విచక్ర వాహనాల ద్వారా వీటిని గుంటూరు జిల్లాకి తరలిస్తున్న నేపథ్యంలో సమాచారం మేరకు అమరావతి మండలం చిడుగు గ్రామానికి చెందిన 14 మంది వ్యక్తులను నందిగామ ఎక్సైసీఐ అదుపులోకి తీసుకుని పట్టుబడిన 14 మంది వ్యక్తులను మద్యం సీసాలతో సహా ఎక్సైజ్ స్టేషన్ కు తరలించారు. ఇంకొక 20 పంతొమ్మిది కింద 59 బాటిళ్ళు అక్కడ మెదడు రోడ్లో ఇచ్చారు. అదేవిధంగా మన మినీ బైపాస్ రోడ్డు తర్వాత ఈ డొంగ రోడ్డు దగ్గర జూపిటర్ టీవీఎస్ జూపిటర్ వెహికల్ మీద ఒక వ్యక్తి వస్తుండగా ఆబ్జెక్ట్ చేస్తే అతని దగ్గర ఈ బ్యాగ్స్లో ఇవన్నీ కూడా గుట్కా ప్యాకెట్ నిషేధించిన గుట్కా ప్యాకెట్లు తీసుకుని వస్తున్నాడు. తీసుకుని వస్తుండగా అతను ఆపి చెక్ చేసినప్పుడు ఇది మనకి 11,385 గుట్కా ప్యాకెట్లు, సుమారుగా ఇది బయట మార్కెట్లో 178,000 వస్తుండేవి. ఇవన్నీ కూడా ఇంకా ఒక ప్యాకెట్ 10 రూపాయలు చెప్పిన అమ్ముతుంటే అలాంటి 178,000 వస్తుండేవి. ఇవన్నీ కూడా నిషేధించినవి అతను షాపులకి అది వేసి ఇచ్చి చేస్తున్నాడు. ఇతను ఇతను మామూలుగా మన అంబార్పేట నుండి ఇతనికి ఎవరు సప్లై చేశారన్న దాన్ని చూస్తే దాసర్ శేఖర్ అని చెప్పి మంచిర్యాల వ్యక్తి, ఒక అతను తర్వాత ఇంకొక అతను తెలంగాణ నుంచి వచ్చిన వ్యక్తి సప్లై చేశారని చెప్పన్నారు. ఆ తెలంగాణ నుంచి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరన్న దాని గురించి ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం. అది వస్తే అతను కూడా అరెస్ట్ చేసి సప్లై అయితే ముందు వీళ్ళిద్దరినీ దాసర్ శేఖర్ని కొత్త మాసరాజాని ఇద్దరిని కూడా ముందు అరెస్ట్ చేస్తున్నాం. వీళ్ళు ఇంతకుముందు కూడా కేసులో ఉన్నారు. వీళ్ళు మనకి రౌడీషిప్ కూడా ఓపెన్ అయి ఉంది పోలీస్ స్టేషన్లో. ఇదంతా కూడా ఇంత ఎన్నిసార్లు షీట్ ఓపెన్ చేసి ఇంత చేస్తున్నప్పుడు కూడా దీంట్లో ఉన్న దీన్ని బట్టి వీళ్ళు ఈ వ్యాపారం మాట్లాడలేదు. ఈసారి వీళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా ప్రపోజల్ రెడీ చేస్తున్నారు.